యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లోకి వచ్చేసింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా 4 ఏళ్ల తర్వాత థియేటర్లలో సందడి చేస్తుంది. అభిమానుల ఉత్సాహం నడుమ థియేటర్లోకి వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అసలు ఎటువంటి టాక్ తెచ్చుకుంది, సినిమా ఎలా ఉంది అనే విషయాల్ని ఇప్పుడు మనం చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2 పెద్ద ఫ్యామిలీలు మెగా నందమూరి, ఈ 2 ఫ్యామిలీల నుంచి వచ్చిన వారసులు ఎన్టీఆర్ రామ్ చరణ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2 పెద్ద ఫ్యామిలీలు మెగా నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన వారసులు ఎన్టీఆర్ రామ్ చరణ్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ మల్టీస్టారర్గా తెరకెక్కింది ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్టు తర్వాత తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన రాజమౌళి ఈ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించారా? తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన రాజమౌళి ఈ సినిమాతో మరోసారి రికార్డులు క్రియేట్ చేయబోతున్నారా? ఎన్టీఆర్ రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలవబోతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ తర్వాత సినిమాలకు అసలు జనం వస్తారా రారా అనే పరిస్థితి నెలకొన్న సమయంలో అఖండ పుష్ప లాంటి సినిమాలు థియేటర్లకు జనాలను రప్పించాయి. ఆ సినిమాల తర్వాత అంతే హైప్ క్రియేట్ అయ్యి అంతకంటే ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యి థియేటర్లలోకి వచ్చింది ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కథ విషయానికి వస్తే మన సినిమా కథల్లో ఎక్కువ భాగం రామాయణం లాంటి ఇతిహాసాల్లోని కథలే కనిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా రామాయణంలోని తండ్రి మాటకు విలువిచ్చి అడవులకు వెళ్ళిన రాముడు ఎలాగైతే ఉన్నాడో అటువంటి కథలాగే కనిపిస్తూ ఉంటుంది. అల్లూరు సీతారామరాజు తండ్రి మాటకు విలువిచ్చి బ్రిటిష్ సైన్యంలో చేరి స్వతంత్ర కాంక్షతో ముందడుగులు వేస్తూ ఉంటాడు. అల్లూరు సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఇక ఈ సినిమాలో భీమ్ పాత్రలో కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. లంకలో చిక్కుకున్న సీతమ్మవారిని వెతకడం కోసం రాముడు వెళ్ళినట్టుగా ఈ సినిమాలో భీమ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర చిక్కుకున్న ఒక చిన్న పిల్లను కాపాడడం కోసం వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక రాజు భీమ్ ఎలా కలిశారు, ఇద్దరు స్నేహితులుగా ఎలా మారారు, స్నేహితులుగా మారాక మళ్ళీ శత్రువులుగా ఎందుకు అయ్యారు అనేదే చిత్రకథాంశం. ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడే రాజమౌళి చెప్పినట్లుగా ఇవి కల్పిత పాత్రలే అయినప్పటికీ నిజంగానే జరిగిందా అన్నట్లుగా సింక్ చేయడం చాలా బాగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇద్దరు టాప్ హీరోల్ని ఒక్కసారి ఫ్రేమ్లోకి తీసుకొస్తారు అని అనౌన్స్మెంట్ చేయగానే నిజంగా రాజమౌళి ఇద్దరికి సరైన న్యాయం చేయగలరా అని అందరిలోనూ అనుమానాలు వచ్చాయి. ఒక సైడ్ చూస్తే ఎన్టీఆర్, ఇంకో సైడ్ చూస్తే రామ్ చరణ్. ఇద్దరి నటన వైవిధ్యాలు వేరు, అయినా కూడా ఇద్దరికి సరైన న్యాయం చేయడానికి తన సాయశక్తులా ప్రయత్నించారు రాజమౌళి. సినిమాలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఏ విధంగానూ లేకుండా చాలా బాగా చేశారు. కొన్ని సన్నివేశాల్లో రామ్ చరణ్ నటన చాలా అద్భుతంగా అనిపిస్తుంది, కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ గూస్ బంప్స్ తెప్పిస్తాడు. అల్లూరు సీతారామరాజు గెటప్లో క్లైమాక్స్లో రామ్ చరణ్ అల్లూరు సీతారామరాజును చూసినట్లే అనిపిస్తాడు. కొమరం భీమ్ గెటప్లో ఎన్టీఆర్ కూడా అలాగే ఉన్నాడు. సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలుసుకునే సీన్, ప్రీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్, గూస్ బంప్స్ తెప్పించాయి అనడంలో అతిశయోక్తి లేదు. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్లో ఒక పోలీస్ ఆఫీసర్గా రామ్ చరణ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నిజంగా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత తారక్ ఎంట్రీ సీన్లో పులితో ఫైటింగ్ చేస్తూ అడవిలో ఎన్టీఆర్ పరిగెడుతూ ఉంటే నిజంగా పులిలాగే కనిపించాడు, అంత బాగా నటించాడు. ఈ 2 ఎంట్రీ సీన్లు సినిమాని అగ్రస్థాయికి తీసుకోపోతే వీళ్ళిద్దరు కలుసుకునే సీను ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు రాజమౌళి ఇలాంటి ఒక ఐడియాని ఎలా ఆలోచించాడా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తర్వాత ఇంటర్వెల్ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. రాజమౌళి సినిమాల్లో ఎప్పుడు కూడా ఇంటర్వెల్ సీన్ ఓ రేంజ్లోనే ఉంటుంది. ఈ సినిమాలో కూడా తన రేంజ్కి తగ్గట్టుగానే ఏమాత్రం తగ్గకుండా తీశాడు. క్లైమాక్స్ విషయానికి వస్తే నిప్పు నీరు కలిసి బ్రిటిష్ వారిపై యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అది బాగా చూపించారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆ క్లైమాక్స్లో నటించిన తీరు చాలా అద్భుతంగా వచ్చింది. యాక్షన్ సన్నివేశాలు నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉన్నాయి. ఇక సినిమాలో మిగిలిన నటీనటుల విషయానికి వస్తే మిగతా వాళ్ళు
అప్పుడప్పుడు వచ్చే క్యారెక్టర్లే కానీ సినిమా మొత్తం ఎక్కువగా రామ్ చరణ్ ఎన్టీఆర్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. అలియా భట్ కూడా పెద్ద పాత్రలు ఏం లేవు కానీ ఒక సెంటిమెంట్ సీన్లో మాత్రం చాలా బాగా నటించారు. ఇక ఈ సినిమాలో కొంచెం చెప్పుకోదగ్గ పాత్ర రాహుల్ రామకృష్ణ, చాలా బాగా నటించి. ఇక ఈ సినిమాకి మేజర్ ప్లస్ విషయానికి వస్తే రాజమౌళినే అని చెప్పుకోవాలి. రాజమౌళి ఇద్దరు హీరోలను టేకప్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమాలో మేజర్ ప్లస్ ఏమిటంటే రాజమౌళి అనే చెప్పుకోవాలి. ఒక మంచి కథను తీసుకొని ఆ కథకి ఇద్దరు ముఖ్యమైన నటులను తీసుకొని ఆ ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తూనే సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కడా కూడా తగ్గించకుండా కథను నడపడం అంటే మామూలు విషయం కాదు. రాజమౌళి ఈ విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ రాజమౌళి కష్టం కనిపిస్తుంది. ఇద్దరు స్టార్ హీరోలకి ఇంపార్టెన్స్ ఇస్తూనే తన స్టైల్లో యాక్షన్ ప్యాకేజ్ అందించాడు రాజమౌళి. ఒక దేశభక్తి అనే కాన్సెప్ట్ని యూనివర్సల్ కాన్సెప్ట్ అయిన ఫ్రెండ్షిప్తో లింక్ చేసి చాలా అద్భుతంగా తీశాడు రాజమౌళి. ఓవరాల్గా ఎన్టీఆర్ రామ్ చరణ్ అనే రెండు అస్త్రాలను బాక్సాఫీస్ మీదకి గురి తప్పకుండా వదలగలిగాడు రాజమౌళి. ఈ సినిమాకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఖచ్చితంగా 2,000 కోట్ల మార్కు చేరుకుంటుందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మేము కోరుకుంటున్నాము.